వెల్కమ్ టు దర్బార్ టీవీ. దర్బార్ టీవీ న్యూస్ న్యూస్ కావతం. ఇలాంటి ముఖ్య అంశాలు. సంజాబల మండలం మంగంపల్లిలో గురురాజ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరంలో 900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వైద్య సేవలు కొనసాగుతాయని తెలిపిన గురురాజ విద్యాసంస్థల డైరెక్టర్ షక్షావల్ రెడ్డి. ఆలగడ్డ రూరల్ పోర్షన్ పరిధిలో గణేష్ మండప నిర్వాహకులకు సలహాలు సూచనలు ఇచ్చిన ఆలగడ్డ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆలగడ్డలో మెగా వైద్య శిబిరం. అభిమానుల కోసం జల్సా సినిమాను ప్రదర్శించిన జనసేన నాయకులు. నంద్యాల జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవాలపై సమావేశం నిర్వహించిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్. నంద్యాలపట్నంలోని శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో టెక్ ఫెస్ట్ 2012 కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేసిన విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలపట్నంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందించిన డాక్టర్ నాగరాజు, డాక్టర్ మల్లికార్జున. కన్న తల్లి పుట్టిన ఊరు మరొకడు అంటారు పెళ్ళారు. అదే విషయాన్ని తన ఆచరణలో చూపెట్టారు నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ దస్తగిరెడ్డి. ఈ సందర్భంగా సంజాబల మండలం మంగంపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అనవాయితీకి వస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం మంగంపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 900 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యులు ఈ యొక్క వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు. బీపీ, షుగర్, పక్షవాదులు, నరాల జబ్బులు తదితర అంశాలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడంగా గురురాజ విద్యాసంస్థల డైరెక్టర్ శక్షావలి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తాతగారికి జ్ఞాపకార్థం, అలాగే తాము జన్మనిచ్చిన ఊరుకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తండ్రి గారైనటువంటి డాక్టర్ దస్తగిరెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రతి నెల చివరి ఆదివారం సందర్భంగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అలాగే సంజామలతో పాటుగా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ యొక్క వైద్య సేవలో తమ సేవలను తీసుకుంటున్నారని తెలిపారు. వైద్య పరీక్షలు కావాల్సినటువంటి మందులను సైతం ఉచితంగా అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు గురురాజ విద్యాసంస్థల డైరెక్టర్లు శక్షావల్రెడ్డి, మౌరారెడ్డి. నమస్కారం. మేము మా గ్రాండ్ ఫాదర్ పెద్దరెడ్డి తిమ్మారెడ్డి, మా గ్రాండ్ మదర్ పెద్దరెడ్డి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థము మేము ఇక్కడ మంగపల్లెలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇది 23వ మెడికల్ క్యాంప్. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మేము మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ప్రతి నెల చివరి ఆదివారం రోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. షుగర్, బీపీ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చెవి, గొంతు మరియు డెంటల్ సమస్యలు ఏదున్నా కానీ డాక్టర్స్ నంద్యాల నుంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అందరినీ మేము పిలిపించి ఇక్కడ ఉచితంగా వాళ్ళకి మందుల పంపిణీ కార్యక్రమం చేయబడడం జరుగుతుంది. ఒక నెలకు సరిపడే మందులన్నీ మేము ప్రతి ఒక్క పేషెంట్కి అందిస్తున్నాము. దాని తర్వాత ఉచిత భోజన సదుపాయం కూడా మేము అందిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపుగా 30 కిలోమీటర్ల రేడియస్లో దాదాపుగా ప్రతి ఒక్క విలేజ్కి మేము మా యొక్క పాంప్లెట్ ప్రతి నెల 4 రోజులు ఎప్పుడైతే మెడికల్ క్యాంప్ ఉంటుందో దాని ముందర 4 రోజులు అందరికీ ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి నెల దాదాపుగా 1000 నుంచి 1500 మంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి డాక్టర్లతో ఉచితంగా చూపించి ఉచితంగా మెడిసిన్స్ అందించి దాని తర్వాత ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాము. ఇది 23వ మెడికల్ క్యాంప్. మేము ఇంతవరకు దాదాపుగా 1000 మందికి ఉచిత వైద్యము, ఉచిత భోజన సదుపాయం కల్పించాము. కాబట్టి దీనికి కారకులు ముఖ్యంగా మా తండ్రి గారైన డాక్టర్ పి దస్తగిరెడ్డి గారు. సో ఈ సేవలు ఇదే విధంగా కొనసాగుతాయని కోరుకుంటూ మేము గురు రాఘవేంద్ర విద్యాసంస్థలు, గురునాంధ్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్, గురురాజ కాన్సెప్ట్ స్కూల్, మౌలాల్ రెడ్డి గారు మరియు నేను మా తండ్రి గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ధన్యవాదాలు.
గణేష్ మహోత్సవాలకు సంబంధించి ఆలగడ్డ రూరల్ టోషన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ డిఎస్పీ వెంకటరామయ్య ఆదేశాల మేరకు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో భాగంగా నిర్వాహకులకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చామన్నారు. ముఖ్యంగా మండపాల దగ్గర ఏర్పాటు చేసుకుంటే వినాయక విగ్రహాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అలాగే పండుగల సందర్భంగా మద్యం సేవించడం అలాగే విగ్రహాల వద్ద అనుచిత కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమన్నారు. అలాగే విగ్రహ ఏర్పాటుతో పాటుగా దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలను విగ్రహ నిర్వాహకులు చూసుకోవాలన్నారు. అలాగే నిమజ్జన సందర్భంలో కూడా గతంలో జరిగినటువంటి కొన్ని దురదృష్ట సంఘటనలను దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆలగడ్డ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రాబోయేటువంటి వినాయక చవితి ఆగస్టు 31 ఏదైతే మనం స్టార్ట్ కాబోతుందో, ఈ వినాయక చవితి నిమజ్జనం మరియు వినాయక చవితి పూజల సందర్భంగా మన ఆలగడ్డ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, డీఎస్పీ గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా ఈ పండగ చేసుకునేటువంటి సందర్భంలో ఈ ప్రజలు కొన్ని నియమాలు పాటించినట్లయితే పండగను మనం సక్సెస్ఫుల్గా మనం ముగించవచ్చు. ముఖ్యంగా మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు కానీ ఈ యొక్క తీసుకెళ్లేటువంటి సందర్భంలో కానీ, అట్లాగే నిమజ్జనం చేసేటువంటి క్రమంలో కానీ మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పెట్టేటప్పుడు వివాదాస్పదాల స్థలంలో పెట్టడం కానీ, తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఈ యొక్క మందుబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు గొడవ చేయకుండా, మనం అలాంటి అవకాశాలు ఇవ్వకుండా, ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇల్లీగల్గా ఎక్కడైనా లిక్కర్ అమ్ముతున్నా, సారాయి అమ్ముతున్నా, లేదా ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నట్లయితే వీళ్ళని మా దృష్టి తీసుకొచ్చినట్లయితే వెంటనే వీళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా వీళ్ళతో కమిటీ పెద్దలతో పూర్తి బాధ్యత వహించే విధంగా మనము చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకు కూడా మనం సూచించడం జరుగుతూ ఉంది. సో పండగను ప్రశాంతంగా జరుపుకోండి, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆళ్లగడ్డ పట్టణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనాని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రతాప్ థియేటర్లో జల్సా చిత్రాన్ని కూడా ప్రదర్శించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచే ఈ యొక్క రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. రక్తదానం చేసినటువంటి జనసేన అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలేరి మల్లయ్య. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఆళ్లగడ్డలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన నటించినటువంటి జల్సా సినిమాను ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్లో 2వ తారీఖున ఉదయం 8 గంటలకు ఫ్యాన్ షో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఫండ్ కింద ఫ్యాన్ షో ఆ రోజు ప్రతాప్ థియేటర్లో టికెట్ వచ్చేసి 100 రూపాయలు కేటాయించడం జరిగింది. మీరు వచ్చి 100 రూపాయలు పెట్టి సినిమా చూసే ప్రతి ఒక్క రూపాయి పార్టీ విరాళం కింద వెళ్తుంది. కనుక ఆళ్లగడ్డ జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ సినిమాను తప్పకుండా వచ్చి వీక్షించి మీరు కూడా పార్టీ విరాళంలో కూడా భాగస్వాములు కావాల్సిందిగా నేను జనసైనికులకు పిలుపునిస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు అక్కడే కేక్ కటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఈ కార్యక్రమం తర్వాత కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హాజరై, అలాగే మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్క అభిమాని 100 రూపాయలు టికెట్ కొని పార్టీ విరాళంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను ప్రతి ఒక్క జన సైనికులు పిలిపిస్తున్నాను. సినిమా కూడా ఆ రోజు ఉదయం 8 గంటలకు
ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో నిర్వహించడం జరుగుతుంది. కనుక తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. జై హింద్, జై జనసేన. త్వరలో జరగనున్న గణేష్ మహోత్సవాలకు సంబంధించి విగ్రహ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ గణేష్ కేంద్రీయ మహోత్సవ సమితి నాయకులు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్, వైద్యం నాగేంద్ర, ఉపాధ్యక్షులు గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ విగ్రహ నిర్వాహకులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం, తక్కువ ఎత్తుగల విగ్రహాలను తయారు చేసుకోవడంతో పాటుగా విద్యుత్ అలంకరణలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే విగ్రహాలకు సంబంధించి అంబులెన్స్ తర అత్యవసర సర్వీసులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, నిమజ్జనం రోజున వీలైన త్వరగా విగ్రహాలను కదిలించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు గణేష్ కేంద్రీయ మహోత్సవ సమితి నాయకులు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యా సంస్థలను చేసి రామకృష్ణ విద్యాసంస్థల పీజీ కళాశాలలో టెక్ ఫెస్ట్ 2002 నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్నూలు ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించారు. బహుమతులు సాధించిన వారిని రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమంలో మొదటి స్థానంలో పుల్లారెడ్డి కళాశాల, అలాగే రెండవ స్థానంలో ఎస్వీ డిగ్రీ కళాశాల అనంతపురం, మూడవ స్థానంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల కర్నూలు నిలిచారు. అలాగే క్యూజ్ విభాగంలో మొదటి స్థానంలో సెయింట్ జోసెఫ్ కళాశాల, రెండవ స్థానంలో ఎస్వీ డిగ్రీ కళాశాల, మూడవ స్థానంలో పుల్లారెడ్డి కళాశాల. పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో ఎస్వీ డిగ్రీ కళాశాల, రెండవ స్థానంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, మూడవ స్థానంలో ఎస్వీ డిగ్రీ కళాశాల నిలిచిన్నారు. అలాగే పేపర్ ప్రజెంటేషన్ కార్యక్రమంలోనూ ఈ మూడు కళాశాలల విద్యార్థులతో పాటుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండవ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. నంద్యాలపట్నంలోని సిపిఎం పార్టీ టీ నరసింహయ్య భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ మల్లికార్జున వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో పాల్గొనుంటే రోగులకు పీపీ, షుగర్, పక్షవాతం, మూర్ఛ తదితర వ్యాధులకు సంబంధించి వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో పలు సూచనలు సలహాలు ఇచ్చి వైద్య చికిత్సలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ, నంద్యాల మండల కార్యదర్శి సద్దాం హుసేన్ మాట్లాడుతూ సిపిఎం ఉద్యమాలు నిర్వహించడం పాటుగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం కూడా జరుగుతున్నారు. అనేక మందికి పేదలు చిన్న చిన్న రోగాలు వచ్చినా వైద్య పరీక్షలు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, బీపీ, షుగర్, మూర్ఛ వంటి వ్యాధులకు కూడా వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిపిఎం పార్టీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నాగరాజు, డాక్టర్ మల్లికార్జున రోగులకు వైద్య సేవలు అందించారని, అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేశారని సద్దాం హుసేన్ తెలిపారు. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు అందజేయండి, మేము ప్రసారం చేస్తాం. మర్చిపోకండి దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.